రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం 26,535 కోట్ల రూపాయలతో 30.75 లక్షల మందికి ఇంటి నివేశ స్థల పట్టాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని మెల్లంపల్లి గ్రామ పంచాయతీలో నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇల్లు ఇంటి నివేశ స్థల పట్టాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో బలహీన వర్గాల సంక్షేమం కోసం నవరత్నాల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఇంటి నివేశ స్థల పట్టాలు పంపిణీ చేయడంతో పాటు 50,940 కోట్ల రూపాయలతో 2 దఫాలుగా 28.30 లక్షల గృహాలు నిర్మించడానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో మొదటి దఫాలో 15.60 లక్షల గృహాలు నిర్మించడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని 12,622 మందికి ఇంటికి నివేశ స్థల పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జేవీ మురళి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రత్యేక అధికారి చంద్రలీల, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషిరెడ్డి, ఎర్రగొండపాలెం మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఒంగోలు మూర్తిరెడ్డి, పీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ బి బాలగురియ్య, వైసీపీ నాయకులు దొంతా కిరణ్ గౌడ్, తహసీల్దార్ వీరయ్య, ఎంపీడీఓ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా కూడా, తరాలు మారుతా ఉన్నా కూడా, నిరుపేదలు తలదాతలు మాత్రం మారలేదు. ఇంకా ఈ రోజు చెప్తా ఉన్నాను, 25వ తారీఖున క్రిస్మస్ రోజున వైకుంఠ ఏకాదశి పుణ్యరోజున కూడా అక్షరాల 31 లక్షల పైచిలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇళ్ల పట్టాలు ఇచ్చే ఈ కార్యక్రమంలో అక్షరాల 15,92,000 మంది నేరుగా నా బీసీ అక్క చెల్లెమ్మల పేర్లతోనే రిజిస్ట్రేషన్ చేయిస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాం. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చ కదిల జగనన్న ప్రభుత్వమో, ముప్పై లక్షలపై కుటుంబాలు వెలుగు నింపె జగనన్న అధికారమో, దుర్గా.